తెలంగాణలోని మూడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు రద్దు చేసి విద్యార్థులకు షాక్ ఇచ్చింది జాతీయ మెడికల్ కమిషన్ మౌలిక సదుపాయాలు లేకపోవటమే కారణమని వెల్లడించింది ఈ చర్యలతో అడ్మిషన్స్ కోసం లక్షల్లో ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య మారింది మరోవైపు అడ్మిషన్లు ముగిశాక సీట్లు రద్దు చేయడంతో ఎన్ఎంసీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి అడ్మిషన్ కోసం లక్షల రూపాయలు చెల్లించారు రోజు తరగతులకు హాజరవుతున్నారు తీరా నెల రోజులకే తమ మెడికల్ సీట్ రద్దు కావడంతో కంగు తిన్నారు తెలంగాణలోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన ఈ వైద్య విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారు ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్ పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కమిషన్ తీసుకున్న సంచలన నిర్ణయమే ఎందుకు కారణం కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం అధ్యాపకుల్ని అవసరం మేరకు నియమించకపోవడం ల్యాబొరేటరీలు సరిపడా లేకపోవడం వంటి కారణాలతో మొత్తం ఐదు వందల ఇరవై సీట్లకిచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది అలాగే సంబంధిత ఎంఎన్ఆర్ టిఆర్ఆర్ మహావీర్ కాలేజీల యాజమాన్యాలకు కూడా లేఖలు పంపించింది అడ్మిషన్ల రద్దుపై ఈ మూడు కాలేజీలు ఎన్ఎంసీకి అప్పీలుకి వెళ్లాయి అయితే కాలేజీల్లో చేరిన నెల రోజుల్లోపే ఇలా సీట్లకిచ్చిన అనుమతిని రద్దు చేయడం ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదని వెల్లడించాయి వైద్య విద్య వర్గాలు ఎన్ఎంసీ అనగా నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్రంలో ఉన్న త్రీ మెడికల్ కాలేజెస్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ మహావీర్ మెడికల్ కాలేజ్ మరియు టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఫోర్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ మరియు సెవెంటీ పీజీ సీట్స్ ని అకస్మాత్తుగా రద్దు చేసింది ఏ కాలేజ్ లో సీట్ ఉండాలన్నా సాధారణంగా మెడికల్ అడ్మిషన్లకు ముందే ఎన్ఎంసి ఆకస్మిక తనిఖీలు చేసి అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని ఆయా కాలేజీలకు అనుమతినిచ్చింది తీరా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత విద్యార్థులు కాలేజీలకు వెళుతున్న సమయంలో ఆయా అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది ఎన్ఎంసి సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ పటాన్చెరులోని టీఆర్ఆర్ వికారావాదులోని మహావీర్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీఎస్ సీట్లు ఒక్కచోట నూట యాభై చొప్పున మొత్తం నాలుగు వందల యాభై సీట్లు భర్తీ అయ్యాయి ఎంఎన్ఆర్ మహావీర్ కాలేజీల్లో డెబ్బై వరకు పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేశారు ఎంబీబీఎస్ సీట్లలో సగం కన్వీనర్ కోటావి ఉండగా మిగిలిన వాటిల్లో ముప్పై ఐదు శాతం బి కేటగిరీ పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి అలాగే పీజీ సీట్లలోనూ కన్వీనర్ బీసీ కేటగిరీ సీట్లున్నాయి అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్లున్నాయి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం కాలేజీ యాజమాన్యాల తప్పైతే అడ్మిషన్లైపోయాక వాటి అనుమతిని రద్దు చేయడం ఎన్ఎంసీ తప్పు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆరేడేళ్ల క్రితం కూడా రాష్ట్రంలో ఒకసారి ఇలాగే అడ్మిషన్లైపోయాక సీట్లను రద్దు చేస్తే ఆయా విద్యార్థులను వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు ఇప్పుడు మూడు కాలేజీలు అప్పీలుకు వెళ్లినందున ఎన్ఎంసి సానుకూలంగా స్పందిస్తే కొంతవరకు పర్వాలేదు ఒకవేళ ఎన్ఎంసీ రద్దు నిర్ణయానికే కట్టుబడి ఉంటే విద్యార్థులను ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే నాలుగు వందల యాభై మంది ఎంబీబీఎస్ డెబ్బై మంది పీజీ విద్యార్థులను అడ్జస్ట్ చేయడమంటే మాటలు కాదని అంటున్నారు వైద్య నిపుణులు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది బిఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల్లో పూర్తి కోర్సు ఫీజును చెల్లించిన వారు కూడా ఉన్నారు ఐదేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తే తక్కువ వసూలు చేసిన కాలేజీలు ఉన్నాయి అటువంటి చోట తిరిగి ఆ ఫీజు వసూలు కాదు డొనేషన్లు చెల్లించిన చోట్ల కూడా ఆ డబ్బులు తిరిగి రావు ఎందుకంటే వాటికి రసీదు కూడా ఉండదు ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తే ఆ ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తాయి ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుంది మొత్తం మీద ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది